Good morning, all of you. Welcome to North Home Connect. Actually, 9th standard physics start chedam amma. 9th standard physical science. Okay, namma. This physical science lo maniki ye lessons unnayo ok sari one by one jagratha chuddam. First lesson, motion. Second, is matter pure? Atoms and molecules. Chemical equations and reactions. Laws of motion. What is inside atom? Gravitation. Floating bodies. Work and energy. And last, sound. So mottam 10 chapters untayi amma. Deentlo first lesson entante motions. Adi ippudu mana start chestam. Actually meer notes lo index lo ee 10 nu neat ga raaskondam amma. Okay amma. Notes kuda meer inchaka continue chestho raasiskochu. ఆ నోట్స్ కూడా ఎలా రాసుకుంటారంటే ఇక్కడ నోట్స్ మీరు కంటెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు నోట్స్ కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఒక వైట్ నోట్స్ పెట్టుకోండి నీట్గా. సో ఇందులో ఉన్నట్టుగా నోట్స్ కూడా అప్డేట్ చేసుకోండి అందరూ కూడా. ఓకేనమ్మా. సో మొత్తం మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయమ్మా? 10 చాప్టర్స్. ఫస్ట్ది మోషన్, సెకండ్ ఈజ్ మ్యాటర్ ప్యూర్, థర్డ్ లెసన్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, ఫోర్త్ లెసన్ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్, ఫిఫ్త్ లెసన్ లాస్ ఆఫ్ మోషన్, సిక్స్త్ లెసన్ వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆటమ్, సెవెంత్ లెసన్ గ్రావిటేషన్, 8th lesson floating bodies, 9th lesson work and energy, and last lesson is sound. Okay namma. So ivalta mana em lesson chuddamma? Motions. Unit 1, day 1, motion day 1. So ok sari introduction ento jagratga ok sari observe cheyandi. Kinda diagrams vastayi one by one, vaatini study cheyandi. Ikkada example tree. Idi ela undamma? Fixed ga undi. A fixed tree at a place. Tree is fixed at a place. Next, illu chudandi amma ikkada, adi kuda fixed day. Electrical poles, they are also fixed at a place. School, oka chotu nunchi okati kem kadaldu, it is a fixed place. Amma factory, adi kuda emi oka roju oka chota, oka roju oka chota ala ishtam vachinattu maaripodu kada, so it is also a fixed place. So all these are called stationary objects. Ilanti objects ni emanka kestamma manam? Stationary objects. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఇవి కదలవు. ఆల్వేస్ దే ఆర్ ఫిక్స్డ్ ఎట్ ఏ ప్లేస్ అనమా. నెక్స్ట్ స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ మ్యాన్ ఈజ్ వాకింగ్, ఇక్కడ లైన్ ఈజ్ వాకింగ్, బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్, బస్సెస్ అండ్ ట్రైన్స్ ఆర్ రన్నింగ్, ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్. సో ఇవన్నీ కదులుతున్నాయి. ఆల్ దీస్ ఆర్ ఇన్ మోషన్, సో దే డోంట్ రిమైన్ స్టేషనరీ ఎట్ ఆల్ టైమ్. సో అన్ని టైమ్స్లోనే స్టేషనరీగా ఉండవు. ఏమా? అన్ని టైంలోనే స్టేషనరీగా ఉండాలనేమి రూల్ లేదు. కదలొచ్చు, నడవచ్చు, ఎగరచ్చు, ఏదన్నా జరగచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు డెఫినేషన్ జాగ్రత్తగా చూద్దాం. డిఫైన్ మోషన్. డిఫైన్ మోషన్. సో మోషన్ అంటే ఏంటమ్మా? ద మూమెంట్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ కాల్డ్ మోషన్. సో బాడీలో ఉండే మూమెంట్ని, కదలికని మనం ఏమని కాకేస్తాం అంటే మోషన్ అంటాం. సో ఇక్కడ బాడీ అన్నా చెప్పొచ్చు, ఆబ్జెక్ట్ అన్నా చెప్పొచ్చు. సో వాట్ ఈస్ మోషన్? ద మూమెంట్ ఆఫ్ ఏ బాడీ ఈస్ కాల్డ్ మోషన్. ద మూమెంట్ ఆఫ్ ఏ బాడీ ఈస్ కాల్డ్ మోషన్. సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఈ మోషన్? ఈ మూవింగ్ బాడీస్ కి ఏదన్నా ఒక పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ ఉంటుందా ఉండదా? అంటే క్యారెక్టరిస్టిక్ ఏదైనా ఒక ప్రాపర్టీ ఏమా? ఈ మూమెంటమ్, సారీ, ఈ మూవింగ్ బాడీస్ యొక్క క్యారెక్టరిస్టిక్ అంటే ఒక ప్రాపర్టీ ఏంటంటే దే చేంజ్ దేర్ పొజిషన్ విత్ టైమ్. టైం మారుతుంటే పొజిషన్ కూడా ఏమవుతూ ఉంటుందంటే మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం అనుకుంటాం అంటే మనం ఏదో స్కూల్ దగ్గర నడవడం మొదలు పెట్టామా, అంటే మోషన్లో ఉన్నాం అనుకుందాం. సో నడవడం మొదలు పెడుతుంటే ఒక 1 మినిట్ అయ్యాక నువ్వు మన స్కూల్ నుంచి ఎక్కడికి వెళ్తావు అని చెక్క? ఆ బీకన్ హోటల్ దాకా వెళ్ళిపోతాం. ఇంకొక 2 మినిట్స్, 3 మినిట్స్ అయ్యిందనుకో బేకరీ దాకా వెళ్తున్నావు. అంటే టైంను బట్టి నీ పొజిషన్ ఏంటవుతుందమ్మా? మారుతుంది. సో ఇట్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ. సో వాట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ? ద చేంజ్ దేర్ పొజిషన్ విత్ టైం. టైంను బట్టి పొజిషన్ ఏమవుతూ ఉంటుందంటే మారుతూ ఉంటుంది. దట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ఏ మూవింగ్ బాడీ. వెన్ ఏ బాడీ ఈస్ సెట్ టు బి ఇన్ మోషన్ అండ్ గివ్ ఎగ్జాంపుల్. ఏమో ఫస్ట్ ఏదన్నా ఒక బాడీ మోషన్లో ఉంది అని నువ్వు ఎలా చెప్పగలవు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడే చెప్పా, ఏంటి ఏదన్నా ఒక బాడీ మోషన్లో ఉంది అని చెప్పాలంటే కనుక కంటిన్యూస్గా దాని యొక్క పొజిషన్ మారాలి టైం తోటి, అలాగే ఒక రిఫరెన్స్ పాయింట్ తోటి. సో ఆ డెఫినేషన్ చూడకండి, ఫస్ట్ నేను చెప్పింది వినండి, అప్పుడు డెఫినేషన్ చూద్దరికనమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మన స్కూల్ దగ్గర నుంచున్నావు, అంటే నా రిఫరెన్స్ పాయింట్ ఏంటంటే మన స్కూల్. ఏమా? టైంను బట్టి నీ ప్లేస్ ఏమవుతుందంటే మారుతుందంటే నడవడం మొదలుపెట్టావు, ఒక 1 మినిట్ నడిచావు, అలా ముందరికి వెళ్తే
ఇక్కడ దాకా వెళ్ళావు, బీకన్ హోటల్ దాకా వెళ్ళావు, లేదా వెనక వైపు వెళ్ళావనుకుందాం, ఎస్కేబీఆర్ కాలేజ్ దాకా వెళ్ళావనుకో, లేదంటే ఇంకొంచెం ముందరికి వెళ్ళావు కొంకాపల్లి, అటువైపు ఇంకొంచెం ముందరికి వెళ్ళావు అనుకో, ఇటువైపు బీకన్ హోటల్ వైపు బేకరీ. సో టైంను బట్టి నీ పొజిషన్ ఏంటవుతుందమ్మా, మారుతుంది. రిఫరెన్స్ పాయింట్ ఏం తీసుకున్నాను నేను, స్కూల్ తీసుకున్నా. సో స్కూల్ దగ్గర నుంచి విత్ రెస్పెక్ట్ టు టైం నీ పొజిషన్ ఏంటవుతుందంటే కంటిన్యూగా చేంజ్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు అనే మాటని ఇక్కడ డబ్ల్యూ ఫుల్ స్టాప్ ఆర్ ఫుల్ స్టాప్ టీఓ అని చెప్పి రాశాను, విత్ రెస్పెక్ట్ టు. ఓకేనమ్మా, సో ఇఫ్ ఏ పొజిషన్ ఆఫ్ ఏ బాడీ కంటిన్యూస్లీ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఏ స్టేషనరీ ఆర్బిట్ టేకెన్ యాజ్ రిఫరెన్స్ పాయింట్ దెన్ వీ సే ది బాడీ ఈజ్ ఇన్ మోషన్. సో బాడీ ఎప్పుడు మోషన్లో ఉందని చెప్పచ్చమ్మా, ఏదన్నా ఒక బాడీ కనుక దాని యొక్క పొజిషన్ కంటిన్యూగా చేంజ్ అవుతుంటే దేని ప్రకారం, టైం ప్రకారం, విత్ రెస్పెక్ట్ టు యర్ రిఫరెన్స్ పాయింట్, ఏదైనా ఒక రిఫరెన్స్ పాయింట్ ఇచ్చినప్పుడు టైంతో పాటు బాడీ కూడా చేంజ్ అవుతూ ఉంటే అటువంటి దాన్ని మనం ఏం చెప్తామంటే బాడీ సెట్ టు బి ఇన్ మోషన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎగ్జాంపుల్ కూడా చెప్పమన్నాడు కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ డయాగ్రామ్ లో ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉంది, అదేంటంటే హౌస్ ట్రీ. ఆ రెండు స్టేషనరీ ఆబ్జెక్ట్స్ అనుకో, ఎందుకంటే దే ఆర్ ఫిక్స్డ్ ఎట్ ఏ ప్లేస్, ఒక చోట ఉండిపోయాయి. ఓకేనమ్మా, అలాగే ఒక మూవింగ్ కార్ తీసుకుంటున్నాను, కదులుతున్న కారు. 5 సెకండ్స్ తర్వాత ఆ కారు ఇంటి దగ్గర నుంచి బి అనే పొజిషన్కి వెళ్ళిపోయింది. 5 సెకండ్స్ తర్వాత ఆ కారు ఏంటైందమ్మా, బి అనే పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోయింది, అంటే ముందరికి వెళ్ళిపోయింది హుషారుగా. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పచ్చు, ది కార్ ఈజ్ ఇన్, ఏమని చెప్పచ్చు అమ్మా, మూవింగ్ పొజిషన్ అని చెప్పచ్చు. ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ ఏంటి, హౌస్ తీసుకో లేకపోతే ట్రీ అన్నా తీసుకో. సో టైం 5 మినిట్స్ అయింది, అంటే 5 సెకండ్స్ అయింది. 5 సెకండ్స్లో బాడీ పొజిషన్ ఏంటైంది, మారింది. మారింది కాబట్టి మనం ఏమని చెప్తామమ్మా, ది బాడీ ఈజ్ ఇన్ మోషన్ అని చెప్పచ్చు. సో దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 by 1 రాశాను. ఇన్ ది అబోవ్ పిక్చర్ ఫస్ట్ కార్ ఈజ్ ఎట్ హౌస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ హౌస్ అండ్ ఎట్ ఏ ట్రీ ఎట్ ఏ పర్టికులర్ టైం. ఏదో టైంలో ఎక్కడుందనుకుందాం అంటే కారు ఆ ఇంటి ముందర చెట్టు ముందర ఉందనుకుందాం. 5 సెకండ్స్ తర్వాత వి సీ ది సేమ్ కార్ ఎట్ పొజిషన్ బి ఆఫ్టర్ 5 సెకండ్స్. 5 సెకండ్స్ తర్వాత కార్ ఏ పొజిషన్కి వచ్చిందమ్మా, బి దగ్గరికి వచ్చింది. ఓకేనమ్మా, సో దిస్ మీన్స్ ద పొజిషన్ ఆఫ్ కార్ చేంజెస్ కంటిన్యూస్లీ విత్ రెస్పెక్ట్ టు ఏ స్టేషనరీ ఆర్బిట్. ఆ స్టేషనరీ ఆర్బిట్ అక్కడ హౌస్ అవ్వచ్చు, ట్రీ అవ్వచ్చు. సో వి సే కార్ ఈజ్ మూవింగ్, అప్పుడు ఏమని చెప్పచ్చు అమ్మా, కారు కదులుతోంది అని చెప్పచ్చు. ఓకేనమ్మా, ఇవాళతో అమ్మా నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోషన్స్, మామూలుగా ఊయాలి ఒకడం. సో ఇది వెనక్కి ముందరికి కదులుతోంది, పర్టికులర్ టైప్ ఆఫ్ మోషన్ ఏమా, స్వింగ్. అలాగే మెర్రీ గో రౌండ్, రౌండ్గా సర్క్యులర్ మోషన్లో తిరుగుతుందమ్మా. నెక్స్ట్ ఈలకర్ తీసుకుని రాడ్ పెట్ట అది పెట్టలని వాటిని కొట్టడానికి యూజ్ చేస్తాం కదమ్మా, లీనియర్ మోషన్. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి, వాటిని డెప్త్గా డీటెయిల్గా ముందర మనం నేర్చుకుందామమ్మా. ఏమ్మా, క్యాట్పుల్ట్ విత్ స్టోన్. ఓకేనమ్మా, నెక్స్ట్. సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్, ఆసిలేటరీ మోషన్, ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోషన్స్ మనం ఇన్ డెప్త్ తర్వాత చదువుతామమ్మా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.